రామకృష్ణ మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు ఆ ఇల్లే అయి ఉంటుంది కోని బాబు
అర్థం బద్ధం ఏమన్నా ఉందట్టయ్యా రామకృష్ణ? పాపం ఆ పిల్లి దాని మానానది వెళ్ళింది, అంత మాత్రాన ఏమవుతుంది? అదేమన్నా మా రాతల్ని తిరగరాస్తుందా ఏంటి? నోరు లేని ఆ పిల్లి ముందు నుంచి వెళ్తే అది అపశకునం ఎలా అవుతుందయ్యా? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, అదే అపశకునం అయితే ఇంట్లో తిరిగే ఎలకల్ని బోన్లో పెట్టి పట్టుకుని మరీ చంపుతున్నారే, దాన్ని ఏమనాలి? పైగా అది వినాయకుడు వాహనం కూడాను. అది అలా ఉంచితే మీకు చేపలంటే మహా ఇష్టమట కదయ్యా, మా మౌళి చెప్పాళ్లే. మరి విష్ణుమూర్తి దశావతారాల్లో అది ఒక అవతారమే కదయ్యా, మత్స్య అవతారం. మరి అలాంటప్పుడు చేపలు ఎలా తింటావయ్యా? అది పాపం కాదు, అది అపశకునం కాదు. తప్పైపోయింది బామ్మగారు, నన్ను క్షమించండి, నా కళ్ళు తెరిపించారు. ఏమండి చంద్రమౌళి గారు, ఇవిగో ఇంటి తాళం చెవులు. పొద్దున్నే ఇల్లంతా శుభ్రంగా కడిగి ఉంచాను, మీరు నిక్షేపంగా ఇంట్లో దిగిపోవచ్చు. మరి నేను వెళ్ళొస్తాను. ఏంటి వెళ్ళొస్తావా? ఆ సామాను గట్రా ఇంట్లో సర్దించేంత వరకైనా మా మౌళికి తోడుగా ఉండి కాస్త సహాయం చెయ్యవు? నువ్వే స్నేహితుడు అయ్యా. క్షమించాలి, నేను కొంచెం తొందరగా వెళ్ళాలి. వెళ్ళాలా? ఎక్కడికి? గోవిందా గోవిందా, అలా ఎక్కడికన్నా అడిగేశారండి బామ్మగారు. ఇంకా నేను వెళ్లే పని ఏమవుతుంది? చూడండి బామ్మగారు, ఎవరైనా ఏదైనా పని మీద వెళ్తుంటే అలా ఎక్కడికైనా అడగకూడదు. నేను మా అమ్మాయి రష్మి పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఊరెళ్దాం అనుకున్నాను. ఏమండి రామకృష్ణ గారు, రష్మి అప్పుడు అంత పెద్దదైపోయిందా? పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఇంతే ఉండేది, ఇప్పుడు దానికి 20 ఏళ్ళు వచ్చాయి. ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నా బాధ్యత నుండి బయటపడదాం అనుకుంటున్నాను. అన్నట్లు మీ పెద్దమ్మాయి దామిని పెళ్లి గురించి ఏవైనా ఆలోచిస్తున్నారా చంద్రమౌళి గారు? మా దామినిక మధ్య ఈ ఊరు నుంచే ఓ మంచి సంబంధం వచ్చింది. 2 వారాల క్రితం అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి నచ్చింది అన్నారు. మాకు అబ్బాయి నచ్చటంతో ఆ సంబంధాన్ని ఖాయం చేశాం. ఇంతలోకి ఇదే ఊరికి నాకు ట్రాన్స్ఫర్ అవటం, కుటుంబంతో సహా నేను ఇక్కడికి వచ్చేయటం చాలా గమ్మత్తుగా లేదు? ఉంది గాని ఈ ఊరు అబ్బాయి అంటున్నారు, ఎవరబ్బా? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? సుమారు 10 ఏళ్ల క్రిందట హైదరాబాద్ లో మనతో కలిసి పనిచేస్తూ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చిన పోస్ట్ మ్యాన్ రమేష్ బాబు. నీకింకా గుర్తుండే ఉంటాడు, ఈ సంబంధం అతనే తీసుకొచ్చాడు. శరత్ బాబు గారని వాళ్ళ పక్కింట్లోనే ఉంటారులే. ఏమిటి, మన రమేష్ గారు పక్కింట్లో ఉండే శరత్ బాబు గారా? అయితే వాళ్ళ అబ్బాయి సాగరే అన్నమాట పెళ్లి కొడుకు, బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పారు, అతనే ఆ సాగర్. మా అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, మా దామిని కూడా అతను చేసుకోవడానికి ఇష్టపడింది. మేం కొత్త ఇంట్లో కాస్త కుదురుకున్నాక వాళ్లతో మాటామంతి కొనసాగించాలి. అలాగే చేద్దాంలే. అయినా మన అమ్మాయికే మేలిమి బంగారం, ఏ ఇంటికి కోడలే మెట్టినా ఆ ఇంట్లో సుఖశాంతుల్ని పండిస్తుంది. అది అక్షర సత్యం. అవును, ఇంతకీ దామిని ఏది, మిగతా పిల్లలందరూ లోనికి వెళ్ళడం చూశాను, కానీ దామిని మాత్రం నా కంటపడలేదే. అవును నిజమే, అన్నట్టు ఎక్కడుంది తను? అసలు కారు నుంచి దిగిందా? నేను చూస్తానుండండి. దారి పొడుగునా వెనక సీట్లో పడుకొని నిద్రపోతూ ఉంది, ఇంకా అలాగే నిద్రపోతుందో ఏమో. దామిని దామిని మన ఇంటికి వచ్చేసామా?
వచ్చేసామనేగా చెప్తోంది. దిగిరా మా సామాన్లన్నీ సర్దుకోవాలి కదా. ఇదేనన్నమాట మన ఇల్లు. ఇంకో రెండేళ్ల పాటు మనం ఈ ఇంట్లో ఉండబోతున్నామన్నమాట. దామిని రామ్మా, రామకృష్ణ గారు ఇందాక నుంచి నీ గురించి అడుగుతున్నారు. నమస్తే అంకుల్. నమస్తే. నేను అర్జెంట్ గా వెళ్ళి నా రూమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే అర్జున్ గారు భావన ముందుగానే మంచి రూమ్ లు చూసుకుని ఆక్రమించేసుకుంటారు. వస్తానంకుల్. రామా, ఓకే చంద్రమౌళి గారు, నేను వెళ్ళొస్తాను. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సందేహించకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే అన్నట్లు మీరు రెండు రోజుల్లో మా పోస్ట్ ఆఫీస్ లో జాయిన్ కాబోతున్నారన్నమాట. ఇక ముందు ముందు మీరు మాకు బాస్ కాబోతున్నారు, మిమ్మల్ని మాస్టారు అని పిలవాలి. అదేం అవసరం లేదు, మీరు ఎప్పట్లాగే చంద్రమౌళి అని పిలవచ్చు. సరే నేను వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఒప్పుకోను, నేను ఆ రూమ్ ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు, అది నాదే. అక్క నా రూమ్ తీసుకుంది కాబట్టి నేను ఈ రూమ్ తీసుకుంటున్నాను. అలా ఎలా కుదురుతుంది? నేను నీకంటే ముందు ఆ రూమ్ లోకి వెళ్ళాను కాబట్టి నాది కాదు. నాదంటున్నాను కదా. దిగి దగ్గరనే మొదలు పెట్టారా? ఊరు మారినా మీలో పిసరంత మార్పు కూడా రాలేదు. ఆ రూమ్ మీలో ఏ ఒక్కరిది కాదు, నాది. కిందన్నది ఆ ఒక్క గదే కాబట్టి దాన్ని నేను తీసేసుకుంటున్నాను. ఆ పైన ఉన్న గదిలో ఉండి రోజు 10 సార్లు దిగి ఎక్కడో నా వల్ల కాదు. అవసరం లేదులే అమ్మా, నువ్వు శుభ్రంగా కింద గదిలోనే ఉండు. ఒరే అర్జున్, భావన మీరిద్దరూ పైన ఇంకో గది ఖాళీగా ఉంది కదా, అందులో సర్దుకోండి. అంతకు మించి గదులు లేవురా. మీరెప్పుడు ఇలాగే చేస్తున్నారు నాన్న, నేను మీతో పడుకొని పోండి. అసలు మనం హైదరాబాద్ నుంచి రాకుండా ఉండాల్సింది. నా ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండిపోయారు, నేను ఇక్కడ ఒంటరి వాడిని అయిపోయాను. అసలు మన రాకముందు మీరేమన్నారో గుర్తుందా నాన్న? మనం ఒకటి చాలా పెద్ద ఇంట్లో ఉండిపోతున్నాము, నీకు సెపరేట్ రూమ్ ఉందన్నారు. ఏది పొండి నాన్న, మీరు నన్ను మోసం చేశారు. అరే అర్జున్, నా మాట విన్నానా, ఇలా రారా. వాడికి నేను నచ్చ చెప్తానండి, మీరు ఉండండి. చూసావమ్మా, చిన్నోడు నా మీద ఎలా అలిగి వెళ్ళిపోతున్నాడో చూడు. సరే గాని ఈ యూనిఫామ్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? ఇక నుంచి ఇది వాడటం కుదరదుగా. అవును కదూ, నేను మతి మరుపు దాన్ని. నా కొడుకు ఇప్పుడు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ అయ్యాడు, ఇంకా ఈ యూనిఫామ్ తో పని లేదు. నువ్వు ఇక నుంచి మామూలు బట్టలతోనే వెళతావనుకుంటాను ఆఫీస్ కి దర్జాగా. ఏం దర్జాలే అమ్మా, నిజం చెప్పాలంటే ఇక్కడికి రావడం నాకు అంతగా ఇష్టం లేదు, కానీ ప్రమోషన్ వల్ల రావాల్సి వచ్చింది. రేపు రిటైర్మెంట్ తర్వాత అటు ఫెన్షన్ డబ్బులు గాని ఇటు ప్రావిడెంట్ ఫండ్ గాని వగైరా వగైరా ఖర్చులకు వస్తాయి కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్రమోషన్ తో పాటే ఆ ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది కాబట్టి దీన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే హాయిగా ఉన్న ఊళ్ళనే బతికేసేవాళ్ళం. ఈ కొత్త ఊరు కొత్త వాతావరణంలో పిల్లలు ఎలా ఉంటారో ఏమో. ఎవడకేం చేస్తా లేరా, నువ్వేం బెంగ పెట్టుకోకు. నిన్నది కొత్త, నేటికి పాత, నేటికి కొత్త రేపటికి పాత, అంతే. రోజులు గడిచే కొద్దీ అన్ని అవే సర్దుకుంటాయి లేరా. పైగా ఈ ఊరు కూడా తక్కువేం కాదు, ముఖ్యంగా మనం ఉంటున్న ఈ పేట చాలా మంచిదనిపిస్తోంది. ఇక్కడ ఉండేవాళ్లంతా చాలా చాలా మంచివాళ్లు, మర్యాదస్తుల్లా కనిపిస్తున్నారు.